అంతర్వేది ఆలయ సంఘటనపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన రథం తగలబడిన విషయంలో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో మతపరమైన దాడులు పెచ్చుమీరాయనడానికి చాలా ఉదాహరణలున్నాయని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ దాకా ఆ దేవస్థానానికి చాలా చరిత్ర ఉంది. అక్కడి కొలువైన స్వామివారిపై భక్తులందరూ నమ్మకం పెట్టుకుని ఉన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాస్తత్యం కలిగిన ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. అక్కడ రథం తగలబడడం బాధాకరమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆ దేవస్థానం విషయాలు నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నాయంటే దాని వెనుక ఏమి జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందువులుగా అందరూ మాట్లాడాల్సిన ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటిది పునరావృతం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అటుపక్క పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి వైశాఖపట్నం దాకా మరి ఆ యొక్క దేవస్థానానికి చాలా చరిత్ర ఉంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఆ దేవస్థానం పైన ఆ భక్తులందరూ కూడా నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అతి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి దేవస్థానాల్లో కూడా అది ప్రధానమైనది. అందులో లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం కూడా అది చాలా ముఖ్యమైనటువంటి దేవస్థానం. అక్కడ రథము తగలబడడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. దానిపైన ప్రభుత్వ పెద్దలు కానీ మంత్రులు కానీ స్పందించిన తీరు కూడా మొట్టమొదటిగా పూర్తిగా కూడా వాళ్ళ సమాధానాలు నెగ్లిజెంట్గా కూడా సమాధానాలు చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక అంతర్వేదిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి హిందూ దేవాలయాలన్నింటిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అప్పన్న స్వామి, సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఈరోజు ఏదైతే ఉందో రోజు పుంకాను పుంకాలుగా కథలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఆ పూసపాటి వంశస్థులు మొన్నటిదాకా ఆ యొక్క సంస్థకు బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి ఆనంద్ గజపతిరాజు గారు కానీ వారు ఉన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఆ దేవస్థానంలో ఆ ప్రాంతంలో అటువంటి సంఘటనలు జరగలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ సింహాచలం దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ మూడు జిల్లాల్లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ దేవస్థానం కానీ ఆ భగవంతుని పైన కానీ నమ్మకాలు ఉన్నాయి.